ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద పలికినటువంటి మూడో మాట మనం ధ్యానించుకొని పోచున్నాము. యోహాను సువార్త 19:25 మనం చూద్దాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లేఫా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ వద్ద నిలిచిండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది క్షణాల తర్వాత, కొద్ది నిమిషాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు సిలువ మీద. ఇక భూమి మీద ఇక ఉండే పరిస్థితి ఉండదు గనుక ఈ కొద్ది నిమిషాల్లో అప్పగింతలు జరుగుతున్నాయి. ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద లేడు గనుక తన తల్లి బాధ్యతను, ఎందుకంటే కుమారుడుగా తల్లి బాధ్యత ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు వారే కాదు, భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా తమ తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించమని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు హెచ్చరిస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి, ఇదిగో యేసు ప్రభు వారు భూమి మీద లేకపోయినా తన బాధ్యత తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా బిడ్డలుగా మన మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో వారి శరీరం సహకరించదు, కళ్ళు కనబడవు, చేతులు సత్తువు తగ్గిపోతుంది, కాళ్ళు నడవలేరు. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒకటి గమనించండి మీరు, చిన్నప్పుడు మనం ఎలాగైతే పసివాళ్ళుగా ఉన్నప్పుడు, మనకు నడక రానప్పుడు, మనకు అన్నం తిననప్పుడు, మనం దగ్గర కూర్చున్నప్పుడే, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుని నిలబడలేని స్థితిలో మనం ఎలాగైతే ప్రేమించారో అదే రీతిలో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బాధ్యతను స్వీకరించాలి కుమారుడుగా. ప్రియులరా, తను లేకపోతున్న తన బాధ్యతను తన శిష్యుడి దగ్గర నెరవేరుస్తున్నాడు. పైపొచ్చి ఆయన ఎక్కడున్నాడంటే సిలువ మీద ఉన్నాడు. దేవుని పనిలో ఉండి తన తల్లి యొక్క బాధ్యతను ఎదుట వ్యక్తికి అప్పగిస్తున్నాడు. కొంతమంది బుద్ధి లేని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు దేవుని సేవ చేస్తున్నాం గనుక మేము ప్రభు చెప్పిన మాట మేము స్వీకరిస్తున్నాం, ప్రభు చెప్పినట్లుగానే మేము వింటున్నాం. ఎందుకంటే ప్రభు మాట చెప్పాడు అనేసి బైబిల్లో మాట చూపిస్తారు. ఏంటంటే లూకాసువార్త 14:35 మనం చూద్దాం. లూకాసువార్త 14:35 బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని రాయబడి ఉంది. ఇది ప్రభువే చెప్పాడు గనక, ఇదిగో తల్లిని ద్వేషించమన్నాడు, తండ్రిని ద్వేషించమన్నాడు అని తల్లిదండ్రుల దగ్గర సరిపెడతారండి చాలామంది. కానీ భార్యను ద్వేషించు, అలాగే నీ ప్రాణాన్ని సైతం ద్వేషించు అన్న మాట మాత్రం ఈ గుడ్డులకు కనబడదండి. ఎందుకంటే నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను గనుక నేను ఇంకెవరిని పట్టించుకోను, ఇంకెవరి బాధ్యతలు నా మీద లేదనేటి చాలామంది ఈరోజు తల్లిదండ్రులను పరిత్యగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళని బయటికి గెంటేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళని అసలు లెక్క చేయకపోవడం, ఏవయ్యా ఇలా చేస్తున్నావయ్యా అని అడిగితే ఏముంది, నేను దేవుని సేవ చేస్తున్నాను కనుక ఎవరిని పట్టించుకునేటటువంటి ఒక దౌర్భాగ్యపు మాట మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువులను అర్థం చేసుకుని మాట్లాడమని మాట చూపిస్తాను. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:7 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అన్నది చూసారా, స్
స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఈరోజు పరిచర్య చేస్తున్నాం లేదు దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవ చేస్తూ సమాజానికి బోధిస్తున్న నేను నా కన్న తల్లికి నేను భోజనం పెడతలేదు అనుకుందాం. నా తల్లికి నేను భోజనం పెడతలేదు, నా తల్లికి భోజనం లేక 4 ఇంట్లకి 5 ఇంట్లకి వెళ్ళి పాపం ఆకలి తలమటిస్తూ ఆకలితో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పాలవుతూ చాలా ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి తల్లి అనుకోండి. ఇప్పుడు సమాజానికి బోధిస్తున్న నాకు ఎదుటోడు వచ్చి ఏమని మాట్లాడతాడంటే, ఒరే మీ అమ్మకి వెళ్ళి ముందు అన్నం పెట్టు, కొడుగ్గా నీ బాధ్యత అదిరా, చనిపోయిన తర్వాత ఏం జరిగినా సరే ఏ ప్రయోజనం ఉండదు, బతుకున్నప్పుడు పట్టిడి అన్నం పెట్టరా దౌర్భాగ్యుడా అంటారా? అనరా, ఖచ్చితంగా అంటారు. అర్థమైందా? ఏమండి, నేను సమాజానికి ఎంత బోధించినా ఎంత బోధ చేసేస్తానా, నా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా నా భార్య పిల్లలకు అన్నం పెట్టకుండా వాళ్ళ మూలు మీద కుదిలేసి మీ బతుకు మీరు బతకండి నేను దేవుని సేవ చేసుకుంటాను అన్నాడు అనుకో, సపోజ్ ఉదాహరణకు వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడట. అర్థమవుతుందా? ఇక్కడ అదే రాయబడి, ఎవడైనను విశేషముగా స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడండి. ప్రిల్లరా, ఇక్కడ విషయాన్ని బాగా గమనించండి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన తల్లిని తన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తదనంతరం యేసుక్రీస్తు వారి తర్వాత తమ్ముళ్ళు కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు 30 ఏట యేసుక్రీస్తు ఇల్లును విడిచిపెట్టేసి వచ్చేసాడు. విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ తమ్ముళ్ళతో పాటు తల్లి కూడా వచ్చిందండి. వచ్చిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడ్డారు. లోపల ప్రసంగం చేస్తున్నాడో లేదా స్వస్థతలు చేస్తున్నాను లేదా దేవుని పనిలో ఉన్నాడు. అట్లాగా చెప్పాలంటే ఈ దేవుని పనిలో ఉన్నప్పుడు లోపల కౌరింపించారండి తల్లి, ఎవరో తల్లి తమ్ముళ్ళు. ఇలా కౌరింపించిన తర్వాత ఏమంటున్నారో చూడండి ఒకసారి. అక్కడ సందర్భాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో నీ తల్లియు సహోదరులు ఆయనతో కూడా మాట్లాడగోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఏం చెప్పారండి? చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చర్చిలో లేదా ఒక సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత శుభ్రంగా జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా లోపలకు వచ్చి కుమారుడితో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ప్రసంగాన్ని ఆపుచేసేసి ఆ జనసమూహం అందరినీ కూడా బయటికి గెంటేసి అబ్బా తమ్ముళ్ళు వచ్చారనేసి వెంటనే బయటకు వచ్చేసి మాట్లాడాలంట. ఇదేం న్యాయం ఉందా చెప్పండి? అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు లోపలికి రావచ్చు కదా లోపల రాకుండా బయటే వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు రానన్నాడు, రాననేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే కదా. ఆడు చూడండి, నీ తల్లిని సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపలు నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైనా తమతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు ఒకనొక సమయములో గర్భంలో పడకముందు దేవదూతల చేత ఇదిగో లోకరక్షకుడు లోక పాపాలను మోసుకుని పోయేటువంటి వ్యక్తి తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించినని యేసుక్రీస్తు కోసం ప్రవచించి ఎన్నో సూచక క్రియలు చూపించినప్పుడు నేను దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు నేను పని చేయాలన్న సంగతి నా తల్లికి తెలీదా? నేను దేవుని కోసం పెంచమని వాళ్ళ చేతిలోకి ఇస్తే దేవుని కోసం పెంచడం మానేసి దేవుని పనికి ఆటంకపరుస్తున్నప్పుడు తల్లి నిలదీసి అడుగుతుంది అక్కడ.
నేను కావాలా దేవుని సేవ కావాలా? నేను కావాలా దేవుని సేవ కావాలా? నేను సంపాదించిన ఆస్తి కావాలా లేకపోతే దేవుని సేవ కావాలా? ఏమండి, ఒకరోజు ఈ విపత్కరమైనటువంటి ఘట్టం, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి మోషే గారి జీవితంలో కూడా ఎదురైందండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రండి. తల్లిని విడిచిపెట్టమన్నాడు కదా అని, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు చేర్చుకోమన్నాడు, ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు చేర్చుకోమన్నాడు అన్న సంగతి తెలియకుండా కానీ నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నాకు తల్లి వద్దు, తండ్రి వద్దు, భార్య మాత్రం కావాలి, ఆస్తి మాత్రం కావాలి, ప్రాణం మాత్రం చాలా తీపిగా ఉండాలనుకున్నాడు అనుకో, సపోజ్ ఉదాహరణకి, అక్కడ బైబిల్ అంగీకరించదు. బైబిల్ రెండంచెల ఖడ్గం వంటిది, ఇటువైపు తెగిపోద్దే అటువైపు తెగిపోద్ది గనక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. కొంతమంది మూర్ఖులు అడ్డంగా వాదించి అవమానపరచబడ్డారు కాబట్టి ఎప్పుడు విడిచిపెట్టమన్నాడు, ఎప్పుడు చేర్చుకోమన్నాడు. జాగ్రత్తగానండి, మోషే గారి తల్లి దగ్గరికి వెళ్దాం. ఒకసారి మోషే గారి యొక్క నిర్ణయం ఏంటో చూద్దాం. మోషే గారి నిర్ణయం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక తీశారా? హెబ్రీయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు జనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు అని ఉందండి. జాగ్రత్తగానండి, మోషేకి వాళ్ళ అమ్మగారు, పెంచిన అమ్మగారు ఫరో కుమార్తె ఒక ఆఫర్ ఇచ్చింది, అమ్మా అని పిలు, ఈ రాజ్యం అంతా కూడా, ఈ యొక్క రాజభోగాలన్నీ నువ్వు అనుభవించవచ్చు అంటే మోషే ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. మోషే ఎదుట ఒక పక్క క్రీస్తు దేవుడు, ఒక పక్క రాజ్య భోగాలు, ఒక పక్క క్రీస్తు ఒక పక్క రాజ్యభోగాలు రెండూ ఉన్నాయి. కానీ మనమైతే రాజభోగాలు మేము వెళ్ళిపోతామేమో కానీ మోషే మాత్రం, ప్రియులరా అమ్మా ఆస్తి వద్దు, నాకు క్రీస్తు కావాలని క్రీస్తు వెంపు వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆస్తి వద్దమ్మా నాకు, నీ గర్భాన్న దేవుడు వేసింది నన్ను దేవుళ్ళో పెంచాలని నీ గర్భాన దేవుడు నీకు పుట్టిస్తే, నీకు అప్పగిస్తే, నువ్వేమో ఆస్తి కావాలా దేవుడు కావాలంటే నాకు ఆస్తే కావాలి, నాకు ఆ దేవుడే కావాలి, ఆస్తి కావాలా దేవుడు కావాలంటే నాకు దేవుడే కావాలి అని తన దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా విడిచిపెట్టేశాడు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ బాగా ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు మా అమ్మే అనుకుందాం, ఒరే నీకు ఆస్తి కావాలా, ఏసు కావాలంటే నాకు ఏసే కావాలి అని ఏసు మేము పుచ్చేస్తాను. అర్థమవుతుందా? కానీ ఒకనొక సమయంలో నా తల్లికి నా అవసరత ఉంటుంది. వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత ఆమె కాళ్ళు చేతులు సహకరించినప్పుడు, పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆవిడి ఖచ్చితంగా నా వెంపు చూస్తున్నప్పుడు కొడుకుగా నా బాధ్యతని నెరవేర్తించాలి. ఆ సమయంలో ఆమెను వదిలిపెట్టకూడదు. అలాగే యేసుక్రీస్తు తల్లి కూడా వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత తమ్ముళ్ళు విడిచిపెట్టేసి వృద్ధాప్యములో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చేసింది. చూసారా? ఆ వృద్ధాప్యంలో ఆశ్రమం ఎవరు? ఆ వృద్ధాప్యంలో కొడుకు చూస్తే, తన కన్న కొడుకు చూస్తే సిలువు మీద ఎలాడుతున్నాడు, తన కన్న కొడుకు చూస్తే సిలువు మీద రక్తధారం అయిపోతున్నాడు. ఆ రక్తధారలో ఉన్న తల్లి బాధ్యతను మర్చిపోని మహనీయుడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. అంత అద్వితీయుడు. ఎప్పుడు విడిచిపెట్టమన్నాడో, ఎప్పుడు చేర్చుకోమన్నాడో ఆ విషయాన్ని తెలుసుకోండి. దేవునియందు భయభక్తులు కలిగి బ్రతకండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మూడో మాట సమాప్తమైంది.